ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎన్నో అన్బాక్సింగ్ వీడియోస్ చూసారు, బట్ ఈ రోజు కొంచెం క్రేజీగా ఈ అన్బాక్సింగ్ అనేది డిఫరెంట్ గా ఉండబోతుంది. నేను ఇంతకీ ఎక్కడున్నా అనుకుంటున్నారా, దుబాయ్ లో ఉన్నటువంటి ఆటోడ్రోమ్ కి ఈ బిఎండబ్ల్యూని టెస్ట్ చేయడం కాదు, ఈ లెజెండరీ బిఎండబ్ల్యూ కొలాబరేషన్ తో కూడినటువంటి iQOO 13 డివైజెస్ ని టెస్ట్ చేయడం కోసం. ఇండియాలో మొట్టమొదటిసారిగా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో పాటు 3 మిలియన్ ప్లస్ ఆంటిటూ బెంచ్ మార్క్ స్కోర్ చేసినటువంటి ఫోన్ ఇది. అండ్ ఈ రోజు నేను రేస్ ట్రాక్ లో ఈ బిఎండబ్ల్యూని టెస్ట్ చేయడంతో పాటు ప్యారలల్ గా ఈ ఫోన్ యొక్క స్పీడ్స్ ని కూడా టెస్ట్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇది మనకి రీటైల్ బాక్స్ అయితే iQOO బిఎండబ్ల్యూ కొలాబరేషన్ తో మన ముందు తీసుకొచ్చారు కదా, మోటార్ స్పోర్ట్ అని చెప్పి ప్రీమియం పార్ట్నర్ అని చెప్పి మనం ఎక్కడైతే చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకు పంపించింది ఏదైతే ఉందో హై అండ్ వేరియంట్ 16+512 GB, దీంట్లో మరొక వేరియంట్ కూడా ఉండడం జరుగుతుంది. అండ్ మొత్తంగా దీంట్లో మీకు రెండు కలర్స్ ఉండడం జరుగుతుంది, ఒకటి వచ్చేటప్పటికే లెజెండరీ వైట్ అలాంగ్ సైడ్ విత్ బిఎండబ్ల్యూ కొలాబరేషన్ తో మన ముందు తీసుకొస్తున్నారు, మరొకటి వచ్చేటప్పటికే నార్డో గ్రే కలర్. అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ ఇక్కడ మీకు Q2 చిప్, యాజ్ యూజువల్ గా మీ అందరికీ తెలిసిందే, గేమింగ్ సెంట్రిక్ గా ఈ చిప్ అనేది చాలా బాగా ఉపయోగపడటం జరుగుతుంది. ఈవెన్ డిస్ప్లే పర్ఫార్మెన్స్ అవుట్పుట్ పుష్ చేయడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాంగ్ సైడ్ విత్ టీయూ రెహన్లాండ్ సర్క్యులర్ పోలరైజేషన్ తో పాటు ఫుల్ కేర్ డిస్ప్లే ప్రొటెక్షన్ కూడా మనం ముందు తీసుకొచ్చారు. సో హార్మ్ఫుల్ బ్లూ రేస్ ఇలాంటివి ఉంటాయి చూస్తారా, వాటిని కట్ ఆఫ్ చేయడం కోసం బేసిక్ గా ఈ టెక్నాలజీ అయితే యూస్ చేస్తూ ఉంటారు. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి మొబైల్ ఫోన్ దీని పక్కకు పెట్టారు అన్నట్లయితే కనుక IMEI స్టిక్కర్స్, కొంత యూజర్ మాన్యువల్ అండ్ బిఎండబ్ల్యూ కి సంబంధించినటువంటి ప్రీమియం కార్డ్ తో పాటు ఒక టిపియు కేస్, అలాంగ్ సైడ్ విత్ 120 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ తో పాటు ఒక టైప్ సి టు టైప్ సి, విచ్ ఇస్ వెరీ గుడ్ మూవ్. సాధారణంగా మనకి ఈవెన్ హై ఎండ్ ఫోన్స్ లో కూడా మనము టైప్ ఏ టు టైప్ సి చూస్తున్నాం. సో పిడి చార్జింగ్ టెక్నాలజీ ఇస్తే బాగుంటుంది, మల్టిపుల్ డివైజెస్ అన్ని గ్యాడ్జెట్స్ ఒకే చార్జర్ మనం అయితే యూస్ చేసుకోవచ్చు. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేవు, వీటన్నిటి మనం పక్కకు పెట్టేసేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇందులో ఉన్నటువంటి టిపియు కేస్ ని మనం ప్లేస్ చేసి చూద్దాం. ఎస్, పర్ఫెక్ట్లీ ఓకే. అండ్ ఇది మనకి కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత ఎల్లో అవటం అనేది వెరీ కామన్, సో ఆఫ్టర్ మార్కెట్ మీకు ఇంకా బెటర్ దొరుకుతా ఉంటే ఒకసారి అయితే చెక్ చేయండి, బట్ టెంపరీగా అప్పటి వరకు అయితే ప్రొటెక్షన్. బై ద వే, దీంట్లో మనకి ఫ్రంట్ స్కాట్ సెన్సేషన్ ఆల్ఫా గ్లాస్ ప్రొటెక్షన్ మనకు ప్రొవైడ్ చేశారు, వేర్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి వీళ్ళు ఏజీ గ్లాస్ ని మనం ముందుకు అయితే తీసుకుని రావడం జరిగింది. అండ్ ఇది IP68 and 69 విన్నామన్నా ఆల్మోస్ట్ 30 మినిట్స్ దాకా 1.5 మీటర్స్ డెప్త్ లో ఇది సస్టైన్ అవ్వగలదు. మరి 69 ఏంటి అంటే ప్రెషర్ జెట్ స్ప్రేస్ ఉంటాయి చూసారు, లైక్ కార్ వాషింగ్ ఇట్లాంటి వాటి అన్నిటిలో, అలాంటి స్ప్రేస్ లో కూడా అప్ టు 80 to 100 bars per minute ఉంటుంది చూసారా. సో ఆ ఫోర్స్ కూడా ఇది సస్టైన్ అవ్వగలదని. అండ్ యాజ్ యూజువల్ రెగ్యులర్ టెస్ట్ చేసినట్లే ఇది వచ్చేటప్పటికి మనకి ఆల్ఫా గ్లాస్ ప్రొటెక్షన్ కాబట్టి ఇది డామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా లేవని చెప్పొచ్చు. ప్రీవియస్లీ మనకి స్కాట్ సెన్సేషన్ యూపీ తీసుకొచ్చారు, ఇప్పుడు దాంట్లో హై ఎండ్ వేరియంట్ ఆల్ఫాన్ మన ముందు తీసుకొచ్చారు. అండ్ బై ద వే, ఫోన్ యొక్క థిక్నెస్ చూసారా, 8.13 mm మనకు రావడం జరుగుతుంది. అండ్ వెయిట్ కూడా సుమారుగా 213 grams రావడం జరుగుతుంది, కొంచెం వెయిట్ ఎక్కువ అనిపిస్తుందా. దీంట్లో ఏకంగా 1000 mAh ఆఫ్ ద బ్యాటరీని వీళ్ళు మనకి ఎక్కువగా తీసుకుని రావడం జరిగింది, 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ. బ్యాటరీ పెరిగింది కాబట్టి మాత్రం మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. అండ్ బ్యాక్ సైడ్ వీళ్ళకి సంబంధించినటువంటి లెజెండరీ డిజైన్ ఏదైతే ఉందో iQOO 12 లో మనం చూసామో, సేమ్ అదే డిజైన్ వీళ్ళు క్యారీ ఫార్వర్డ్ అయితే చేస్తున్నారు. డిజైన్ పరంగా పెద్దగా మార్పులు అయితే వీళ్ళు తీసుకురాలేదు. అండ్ సైడ్ బాడీ అంతా కూడా మనకి మెటల్ బాడీనే మనం ముందు తీసుకొచ్చారు, ఇది అల్యూమినియం. ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటం మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, USB 3.2 ని మనం ముందు తీసుకొచ్చారు అలాంగ్ సైడ్ విత్ సిమ్ కార్డ్ స్లాట్, 2 nano SIM cards అయితే మనకి ఇందులో రావడం జరుగుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ ఏం లేదు. అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే కనుక స్పీకర్ గ్రిల్ తో పాటు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా మనం తీసుకొచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కెమెరా బంప్ ఉంది చూసారా, దీంట్లో మీకు వైట్ కలర్ లో ఒక రౌండ్ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా మాన్స్టర్ హాలో లైట్ అని చెప్పి మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. బేసిక్ గా మనం ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు కానీ, లేదన్నట్లయితే కనుక నోటిఫికేషన్స్, మెసేజెస్, లేదా గేమింగ్ ఆడుతున్నప్పుడు ఇందులో మనకి ఆ లైట్స్ అనేవి బ్లింక్ అవడం జరుగుతుంది, LEDs అనేవి. చూడటానికి కొంచెం యూనిక్ గా ఉంటుంది అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది కస్టమైజ్ చేసుకోవచ్చు రకరకాల కలర్స్ తో పాటు, 79 different patterns ని మనం దీని ద్వారా అయితే యూస్ చేసుకోవచ్చు అంట, విచ్ ఇస్ అనదర్ గుడ్ మూవ్. సో డిజైన్ పరంగా పెద్దగా చేంజెస్ అయితే ఏం చేయలేదు, కానీ ఇన్ హ్యాండ్ ఫీల్, ఈవెన్ 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ మనం ముందు తీసుకొచ్చిన ఇన్ హ్యాండ్ ఫీల్ గానీ, అలాగే ఆ టచ్ అండ్ ఫీల్ మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇందులో మీకు 6.82 inches కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ అనుకుంటారేమో 2K రెజల్యూషన్ డిస్ప్లే మనం ముందు తీసుకొచ్చారు, విచ్ కమ్స్ విత్ 144 Hz సపోర్ట్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. సో కొన్ని గేమ్ సపోర్ట్ ఉంటే అది మనకు నార్మల్ గా యూజ్ అవుతూ ఉంటుంది, కానీ రెగ్యులర్ గా 120 Hz మీద ఆల్ డే మీకు అయితే రన్
అవడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఓఎస్ కానీ అలాగే యాప్స్ కానీ చాలా వరకు దీనికి అయితే ఆప్టిమైజ్ అవడం అయితే జరిగింది. అలాంగ్ సైడ్ విత్ ఇందులో మనకి Q10 అల్ట్రా ఐ కేర్ డిస్ప్లే ని మన ముందు తీసుకొచ్చారు. ఎస్, ఇది వచ్చేటప్పటికి మనకి HDR 10 HDR 10 Plus సపోర్ట్ తో పాటు నెట్ఫ్లిక్స్ కావచ్చు, అమెజాన్ ప్రైమ్ కావచ్చు, హాట్స్టార్ కావచ్చు, వీటన్నిటిలో మీరు HDR కంటెంట్ ని ఆరామ్సే చూడొచ్చు. బట్ ఒకే ఒక ఫీచర్ అయితే మిస్ అవుతున్నాను, డాల్బీ విజన్. సో దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేసి ఉంటే మాత్రం సింప్లీ క్రేజీ అనిపిస్తుంది. అండ్ దీంట్లో బ్రైట్నెస్ నిట్స్ అంటే నార్మల్ రెగ్యులర్ గా మీరు చూస్తున్నారంటే అప్ టు 1800 నిట్స్ దాకా, HDR కంటెంట్ ఇలాంటివి మీరు చూస్తున్నారంటే అప్ టు 4600 నిట్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది, విచ్ ఈస్ అనదర్ గుడ్ మూవ్. బెజల్స్ కూడా మీరు అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ ఆల్ మనకి సిమెట్రికల్ బెజల్స్ ని మన ముందు తీసుకొచ్చారు. బట్ బాటమ్ మీకు ఏంటంటే పార్ట్ ఒక చిన్న ఎంఎం మనకి ఇక్కడ ఎక్కువగా రావడం జరుగుతుంది, ఎందుకంటే ఆ డిస్ప్లే కనెక్టర్ స్ట్రిప్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అండ్ స్క్రీన్ లో కూడా మనకి 510 పిక్సెల్స్ పర్ ఇంచ్ మనకి రావడంతో పాటు ఈవెన్ దీంట్లో టచ్ శాంపిల్ రేట్ కూడా నార్మల్ రెగ్యులర్ గా మీరు యూస్ చేస్తున్నారంటే 130 Hz టచ్ శాంపిల్ రేట్, అలాగే గేమింగ్ ఆడుతున్నప్పుడు అప్రాక్సిమేట్లీ 300 టచ్ శాంపిల్ రేట్ దాకా కూడా మనకి ఇది వెళ్ళడం జరుగుతుంది. అండ్ నార్మల్ రెగ్యులర్ యూసేజ్ లో వచ్చేటప్పటికి ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం అరౌండ్ 2000 Hz టచ్ శాంపిల్ రేట్ దాకా మనకి ఇదైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో నిజంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో అంటే ఫ్లాగ్షిప్ లెవెల్ డిస్ప్లే అవుట్పుట్ కూడా మీకు కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు దీనిపైన ఒక లుక్ వేయాలి. అండ్ ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే ఎస్, దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే మన ముందు తీసుకొచ్చారు. ఆడియో కూడా క్వైట్ లౌడ్ అండ్ క్రిస్ప్ అండ్ క్లియర్ గా ఉంది, బట్ ఇంకొంచెం బెటర్ దాని మీద వర్క్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ దీన్ని పక్కకు పెడితే దీంట్లో ఏ విధమైనటువంటి డాల్బీ ఆడియో సపోర్ట్ ను కూడా మనం తీసుకురాలేదు. వీళ్ళకి సంబంధించినటువంటి కస్టమ్ ప్రొఫైల్స్ అయితే మనం ముందుకుంటాయి, సో వాటిల్లో మీకు కావాల్సినటువంటి ప్రొఫైల్ మీరు చూస్ చేసుకుని మీరు ఆడియోని అయితే ఆస్వాదించవచ్చు. ఇక మెయిన్ దీని ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. క్వాల్కమ్ రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి 8 Elite ప్రాసెసర్ ని మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. 3 nanometer టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. సో ఇది వచ్చేటప్పటికి ఇప్పటిదాకా క్వాల్కమ్ లాంచ్ చేసినటువంటి ప్రాసెసర్స్ అన్నింటిలో కూడా పవర్ఫుల్ ప్రాసెసర్ అని మనం చెప్పుకోవచ్చు. 4.35 GHz మాక్సిమం క్లాక్ స్పీడ్, 2 హై పెర్ఫార్మెన్స్ కోర్స్ మనకు రావడంతో పాటు మరొక 6 3.53 GHz కి సంబంధించినటువంటి కోర్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. డే టు డే లైఫ్ కాదు కదా, ఎలాంటి గేమ్ అయినా కానీ ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా మీరు హై ఎండ్ సెట్టింగ్స్ లో మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, ఇంక్లూడింగ్ COD తో సహా. అండ్ ఇదే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికి వీళ్ళకి సంబంధించినటువంటి కస్టమైజ్డ్ Q2 చిప్ ని కూడా మనం తీసుకొచ్చారు. బేసిక్ గా ఇందులో ఉండేటువంటి డిస్ప్లే తో పాటు గేమింగ్ ఆడుతున్నప్పుడు ఆ ఎన్హాన్స్డ్ ఎక్స్పీరియన్స్ ని మన ముందు తీసుకుని రావడం కోసం వీళ్ళు ఈ చిప్ సెట్ ని అయితే యూస్ చేస్తున్నారు. ఫ్లాలెస్ గా స్మూత్ గా మనకి ఇది వర్క్ అవడం జరుగుతుంది. లైక్ కంప్యూటర్స్ లో గ్రాఫిక్ కార్డ్స్ ఎలా అయితే వర్క్ అవుతుంటుందో ఒక మొబైల్ ఫోన్ కి గ్రాఫిక్ కార్డ్ అని చెప్పి మనం ఇది ఖచ్చితంగా అనుకోవచ్చు. ఫోన్ మరి గేమ్ ఆడుతున్నప్పుడు ఏమైనా వామ్ అవుతుందా అంటే ఇప్పుడున్నటువంటి టెంపరేచర్స్ లో అయితే పెద్దగా వామ్ అయితే ఏమనిపించట్లేదు. మేబీ ఫర్దర్ గా రేపు సమ్మర్ లో మరింత ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉందేమని నేను అనుకుంటున్నాను, బట్ లైట్ గా వామ్ అయితే అవుతుంది. థ్యాంక్ గాడ్ ఇందులో మనకు వచ్చేటప్పటికే 7K mm కి సంబంధించినటువంటి వేపో చాంబర్ టెక్నాలజీని అయితే మన ముందు తీసుకొచ్చారు. సో హీట్ ని ఇది మాక్సిమం అబ్జర్వ్ చేయడంతో పాటు ఇందులో ఉండేటువంటి LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అండ్ UFS 4.1 స్టోరేజ్ ఏదైతే ఉందో ఎలాంటి ల్యాగ్ హ్యాంగ్ లేకుండా ప్రాపర్ గా మీ సిస్టమ్ మొత్తాన్ని కూడా స్మూత్ గా రన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ దీంతో పాటు నేను కొన్ని Geekbench కోర్స్ ను కూడా అయితే నేను టెస్ట్ చేశాను, వేర్ ఇది సింగిల్ కోర్ లో వచ్చేటప్పటికే మీకు 3041 అండ్ డ్యూయల్ కోర్ లో వచ్చేటప్పటికే అరౌండ్ 9478. అండ్ యాంటిటూ బెంచ్ మార్క్స్ కోర్స్ విషయానికి వచ్చారంటే ఇది 3 million+ అని బ్రాండ్ చెప్తున్నారు, బట్ నేను మల్టిపుల్ టైమ్స్ అయితే టెస్ట్ చేశాను, నాకు 2.8 దాకా మనకు టచ్ అవడం జరుగుతుంది. మేబీ ఇది ఓఎస్ లో ఉన్నటువంటి ఆప్టిమైజేషన్ ఇంకా బెటర్ గా మన ముందు తీసుకొస్తే మనం బెటర్ స్కోర్స్ అన్నిటి మనం చూసేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ CPU థ్రాటిల్ టెస్ట్ కూడా నేనైతే 2-3 సార్లు రన్ చేసి చూశాను, బట్ ఎస్ ఇదైతే థ్రాటిల్ అవుతుంది. మేబీ ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ పరంగా వీళ్ళు నెక్స్ట్ వచ్చేటువంటి ఓటా అప్డేట్ లో రిజాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ బై ద వే ఇందులో మీకు వచ్చినప్పటికి ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ ద బాక్స్, మరొక 4 మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్ అంటే ఆండ్రాయిడ్ 16, 17, 18, 19 తో పాటు టోటలీ 5 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని వీళ్ళు పుష్ చేస్తారంటున్నారు. బట్ యూజువల్ గా వీళ్ళు ఇచ్చేటువంటి ఫ్రీక్వెన్సీ ఏంటంటే 3 months అని అంటారు, బట్ ఇది ఎవ్రీ 1.5 month లేదా 1 month కి ఒకసారి పుష్ చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఎక్కడ ల్యాగ్ గానీ హ్యాంగ్ గానీ లేకుండా ప్రాపర్ గా స్మూత్ గానే అయితే ఉంది. బట్ దీంట్లో హాట్ యాప్స్, హాట్ గేమ్స్ వీటన్నిటి అయితే లేవు, కానీ రెగ్యులర్ గా స్నాప్చాట్, నెట్ఫ్లిక్స్, ఫేస్బుక్ ఇలాంటి యాప్స్ అయితే మనకి ఇందులో ఇన్స్టాల్ అయి ఉంది. వాటిని కూడా రిమూవ్ చేస్తే ఇంకా బాగుండేది, ఎందుకంటే ప్రీమియం కదా. బట్ ఎనీవే అట్ ద కాస్ట్, వాళ్ళు కూడా కాస్ట్ కటింగ్ కోసం ఇలాంటి వాటి
అన్నిటిని చేయాల్సి ఉంటుంది. బట్ ఎనీవే గుడ్ టు సీ హాట్ క్యాప్స్ హాట్ గేమ్స్ అయితే ఇందులో మనకి ఇన్స్టాల్ అయితే రావు. అండ్ దీంట్లో మనకి డైలర్ వచ్చేప్పటికి డిఫాల్ట్ వీళ్ళకి సంబంధించిన డైలరే ఉంటుంది. సో కాల్ రికార్డింగ్ అవతల వాళ్ళకి నోటిఫికేషన్ లేకుండా మీరైతే కాల్స్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ప్రైవసీ పరంగా అన్ని ఫీచర్స్ ని మనకి పవర్ ప్యాక్డ్ గా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మెయిన్ దీనిలో కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. నిజంగా వీళ్ళు మాత్రం ఈసారి ఐకు 12 తో కంపేర్ చేశారు అన్నట్లయితే 13 లో హ్యూజ్ ఇంప్రూవ్మెంట్స్. దీనికి గల కారణం ఏంటి అంటే వివో వాళ్ళకి సంబంధించినటువంటి ఆల్గరిథం, వీళ్ళ పేరెంట్ కంపెనీ వివో కూడా, సో తెలియని వాళ్ళకి చెప్తున్నా, సో వాళ్ళ ఆల్గరిథం అందులో ఫ్లాగ్షిప్ లెవెల్ ఆల్గరిథం ని ఇందులో యూజ్ చేస్తున్నారంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మొత్తం రేర్ ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ ఉంటే 50+50+50 అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 32 మెగాపిక్సెల్ కెమెరాని మనం తీసుకొచ్చారు. ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉందో సోనిక్ సంబంధించినటువంటి 921 సెన్సార్ ని మనం తీసుకొచ్చారు, విచ్ కమ్స్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా. నిజంగా బ్యూటిఫుల్ పిక్చర్స్ ని మనకి ఇందులో క్యాప్చర్ చేయొచ్చు. ఫీల్డ్ ఆఫ్ వ్యూ కావచ్చు అండ్ అట్ ద సేమ్ టైమ్ డెప్త్ కావచ్చు అండ్ అట్ ద సేమ్ టైమ్ కలర్ సాచురేషన్ లెవెల్స్ కావచ్చు, ఎడ్జ్ డిటెక్షన్ టెక్నాలజీ కావచ్చు, సింప్లీ క్రేజీ. ఇక్కడ క్యాప్చర్ చేసినటువంటి ఫొటోస్ అన్ని కూడా దీని ద్వారా నేను క్యాప్చర్ చేసిన, కొన్ని దుబాయ్ లో కొన్ని ఇండియాలో క్యాప్చర్ చేశాను. ఎందుకంటే దీని ఇమర్షన్స్ కోసం నేను దుబాయ్ వెళ్ళాను. రియల్లీ క్రేజీ ఎక్స్పీరియన్స్. ఈవెన్ ఇదే ప్రైమరీ సెన్సార్ ద్వారా లో లైటింగ్ ద్వారా క్యాప్చర్ చేసినటువంటి ఫోటోగ్రాఫ్స్ ఏవైతే నెక్స్ట్ లెవెల్. సోనీ సెన్సార్స్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ వివోకి సంబంధించినటువంటి ఆల్గరిథం ఏదైతే ఉందో ఇంకా బ్యూటిఫుల్ పిక్చర్స్ అయితే ఇది క్యాప్చర్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి మరొక 50 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి టెలిఫోటో లెన్స్ అప్ టు 4x దాకా మనం పోర్ట్రేట్ ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. లైక్ ఒకటి వచ్చేటప్పటికి 24mm, 35mm, 50mm తో పాటు 100mm కి సంబంధించినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ షార్ట్స్ అయితే మీరు క్యాప్చర్ చేయొచ్చు. పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ మాత్రం సింప్లీ క్రేజీ. ఎడ్జ్ డిటెక్షన్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ కావచ్చు. ఈవెన్ రెగ్యులర్ గా ప్రైమరీ సెన్సార్ లో కూడా మీరు వచ్చేటప్పటికి 1x అలాగే 2x అలాగే 4x లో కూడా మీరు ఫోటోగ్రాఫ్స్ తీసుకోవచ్చు. ఈవెన్ అప్ టు 30x దాకా క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ ఇంతేకాదు పోర్ట్రేట్ లో కూడా మనకి రకరకాల మోడ్స్ లైక్ నేచురల్ మోడ్ అని, అలాగే రాయల్ అని, అండ్ అట్ ద సేమ్ టైమ్ బబుల్ అని, ఈవెన్ అపాచర్ యొక్క అడ్జస్ట్మెంట్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ అండ్ వీక్ తో పాటు అపాచర్ ని ఆన్ ఆఫ్ చేసుకునేటువంటి ఫీచర్ ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈవెన్ ఫేస్ యొక్క బ్యూటీ ఎలా ఉండాలి, ఇక్కడ టోటల్ మనకి 10 డిఫరెంట్ ఫిల్టర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. లైక్ నేచురల్ కావచ్చు, టెక్స్చర్ కావచ్చు, క్రిస్ప్ కావచ్చు, వింటేజ్, నేచురల్ బ్లూ, గ్రే, అలాగే బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫ్స్ తో పాటు ప్లానింగ్ అండ్ ఫ్లాష్ పోర్ట్రేట్, ఈవెన్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఎక్స్క్లూజివ్ గా మన ఇండియా కోసం వీళ్ళు మన ముందుకైతే తీసుకుని రావడం జరిగింది. రెగ్యులర్ గా పెళ్లికి వెళ్ళినప్పుడు ఫొటోస్ క్యాప్చర్ చేస్తుంటే ఇందులో మనకి మరింత బ్యూటిఫుల్ పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇంతేకాదు నైట్ మోడ్ లో కూడా మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ ఈవెన్ 4x దాకా నార్మల్ రెగ్యులర్ గా, అలాగే ఈవెన్ జూమ్ లో కూడా 30x దాకా మీరు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటి అంటే ఇందులో స్నాప్ షాట్ మోడ్. దుబాయ్ లో ఉన్నటువంటి రేస్ ట్రాక్ లో నేను ఆ కార్ ని క్యాప్చర్ చేయడం కోసం నేను ఈ ఫోటోగ్రాఫ్స్ అయితే యూజ్ చేశాను. ఈవెన్ ఇందులో కూడా మీరు బోత్ 1x అంటే 23mm అండ్ 2x వచ్చేటప్పటికే మీకు 50mm రెండింటిలో మీరు ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇంతేకాదు మనకి హై రెజల్యూషన్ పానరోమా అని అల్ట్రా హై డెఫినేషన్ డాక్యుమెంట్ స్కాన్ చేసుకోవడం కోసం లాంగ్ ఎక్స్పోజర్ షార్ట్స్ ని కూడా మనం ఇందులో క్యాప్చర్ చేయడంతో పాటు సూపర్ మూన్, ఆస్ట్రో మోడ్ అండ్ టిల్ట్ షిఫ్ట్. టిల్ షిఫ్ట్ అంటే మీ అందరికి తెలిసిందే కదా, లైక్ ఒక ఆబ్జెక్ట్ ఉంది అనుకోండి, ఆబ్జెక్ట్ ని ఫోకస్ చేస్తే లెఫ్ట్ అండ్ రైట్ లేదా టాప్ అండ్ బాటం మొత్తాన్ని కూడా ఇది బ్లర్ చేయడం జరుగుతుంది. ఈవెన్ మనకి ప్రో మోడ్ లో అండ్ ఫిష్ ఐ మోడ్ లో కూడా మనం ఫోటోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. లైక్ ఒక సర్క్యులర్ మాడ్యూల్ లో మనకి వచ్చి ఇంకా చెప్పాలంటే అల్ట్రా వైడ్ యాంగిల్ తో ఎక్కువగా ఈ ఫోటోస్ అయితే క్యాప్చర్ చేసుకుంటూ ఉంటాం, విచ్ ఇస్ క్వైట్ డీసెంట్ అనే నా అభిప్రాయం. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే మనం క్యాప్చర్ చేయడంతో పాటు ఈవెన్ పోర్ట్రేట్ ఎఫెక్ట్ కూడా చాలా బాగుంది. ఇక వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే వేర్ రేర్ వచ్చేటప్పటికి 8K 30fps దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి మీకు 4K 60fps కూడా ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ గుడ్ మూవ్. బట్ మీకు అల్ట్రా స్టెబిలైజేషన్ మోడ్ లో వచ్చేటప్పటికి 1080 60fps లో మాత్రమే మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ దీంట్లో వీళ్ళు 4K 30fps తెచ్చినా గానీ ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఇవాళ రేపు అంతా కూడా మనం ఏ అని అంటున్నాం. ఎస్, దీంట్లో కూడా మనకి ఏఐకి సంబంధించినటువంటి కొన్ని కెమెరా ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. లైక్ ఏఐ మ్యాజిక్ ఎరైజర్ తెలిసిన మీ అందరికి, జస్ట్ సైడ్స్ ఉన్నటువంటి ఎక్స్ట్రాస్ అన్నింటిని కూడా మనం అయితే రిమూవ్ చేసేయచ్చు. అండ్ లైవ్ కట్అవుట్ అని అంటాము. సో జనరల్ గా ఏదైనా ఒక ఫోటో ఉంది అనుకోండి, అక్కడ హోల్డ్ చేసి పట్టుకున్నారు అన్నట్లయితే ఆ ఇమేజ్ వరకు మనకి డైరెక్ట్ గా పిఎన్జీ ఫార్మాట్ లో కట్ అవుతుంటుంది. దాన్ని కాపీ చేసుకొని మనకి ఇష్టం వచ్చిన దగ్గర మనం అయితే పేస్ట్ చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటు మనకి సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ ని కూడా తీసుకొచ్చారు. సో జనరల్ గా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకుని మీరు సర్కిల్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ గా ఇది సెర్చ్ చేసి ఆన్లైన్ లో ఇన్ఫర్మేషన్ మనకు చూపించడం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్. బట్ వీటితో పాటు ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా కూడా మరికొన్ని ఏఐ ఫీచర్స్ ని ఇంటిగ్రేట్ చేస్తే ఇంకా బాగుండేదని
నా అభిప్రాయం. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే ఎస్ దీంట్లో మీకు వచ్చేటప్పటికీ వైఫై అలియన్ 7, వైఫై 7 తో పాటు డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.4 టెక్నాలజీ, ఐఆర్ బ్లాస్టర్ కూడా మనకి బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు, అండ్ ఎన్ఎఫ్సిని కూడా మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. టోటల్లీ మీకు 13 5G బ్యాండ్స్ తో పాటు వివో వైఫై కాలింగ్ సర్వీసెస్, ఓల్టా ఎల్టీ సర్వీసెస్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ సెన్సార్స్ విషయానికి వచ్చారంటే అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి ఏ ఒక్క సెన్సార్ మిస్ చేయకుండా అన్ని సెన్సార్స్ ఇందులో ఇంటిగ్రేట్ చేయడంతో పాటుగా ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ తో పాటు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ని కూడా మనకి ఇందులో తీసుకురావడం జరిగింది. అది కూడా అల్ట్రాసోనిక్, నార్మల్ రెగ్యులర్ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే కాదు. ఇక ఇవన్నీ బానే ఉన్నాయి. మరి ఆఫ్టర్ సేల్స్ తర్వాత సర్వీస్ విషయం ఏంటన్నానంటే ఎస్, మీ అందరికి తెలిసిన వివోకి సంబంధించినటువంటి సబ్స్టిట్యూట్ బ్రాండ్ ఇది ఐకు. సో ఏదైతే వివో సర్వీస్ సెంటర్స్ ఉంటాయి చూసారా, అవే సర్వీస్ సెంటర్స్ లో మీరు ఈ ఫోన్స్ అన్నింటిని కూడా సర్వీస్ చేసుకోవచ్చు. అరౌండ్ యాజ్ ఆఫ్ నౌ వీరు 640+ సర్వీస్ సెంటర్స్ పాన్ ఇండియా వైడ్ గా మనకి ఐకు నుంచి అంటే ఎక్స్క్లూజివ్ గా ఐకు సర్వీస్ చేసేవైతే ఉన్నాయి. సో వివో నుంచి అయితే 2000+ అయితే మనకు రావడం జరుగుతుంది. సో సర్వీస్ పరంగా కూడా మనం ఎక్కడ కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఫైనల్ గా దీని ప్రైజింగ్ గురించి మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నౌ దీని వచ్చేటప్పటికే వీళ్ళు ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్ తో సుమారుగా 55,000 రూపీస్ లోపల తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వచ్చింది. మోస్ట్లీ ఫైవ్ నాట్ రంగ్ దీని 52,000-53,000 రూపీస్ కి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇందులో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ లేటెస్ట్ ప్రాసెసర్ 8 Elite ప్రాసెసర్ తో పాటు మనకి Q2 చిప్ అలాంగ్ సైడ్ విత్ అన్ని 50 MP కెమెరా వివో అల్గారిథం ద్వారా క్యాప్చర్ చేసినటువంటి ఫోటోగ్రాఫ్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అంతే ఈవెన్ 32 MP సెన్సార్ తో పాటు NFC ఆల్మోస్ట్ టాప్ నాచ్ ఏవైతే మనకి ఇప్పుడు ఫీచర్స్ ఉన్నాయో అన్నిటినీ కలిపి లాంచ్ చేసినటువంటి ఒక పవర్ ప్యాక్డ్ ఫోన్ ఇది. ఒకవేళ మీ బడ్జెట్ కనుక సుమారుగా 55,000 రూపీస్ లోపల ఒక మంచి స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనట్లయితే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు అటెన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.